బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా బద్వేలులో మైనర్ బాలిక కథ విషాదాంతమైంది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఈ కేసులో మైనర్ బాలికకు నిప్పణించిన విఘ్నేష్ ను పోలీసులు మైదుకూరు రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. బద్వేల్ శివారు పీపీకుంట సమీపంలోని అటవీ ప్రాంతంలో మైనర్ బాలికపై విఘ్నేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పణించాడు. బాలిక కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే బాలికను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు విఘ్నేష్ ను అరెస్ట్ చేశారు. అనించి అనించి దగ్గరే ఒక 10-20 అడుగుల దూరం దగ్గరలోనే ఉన్నది. మేము పని పోయినాం, మేము లేము ఇంట్లో. వచ్చేలాక వాళ్ళు కాలేజీ వెళ్ళి ఫోన్ చేసారు, ఇట్లా మీ పాప కాలేజీకి రాలేదని. అని అంటే సరే అని ఇంటికి నేను ఫోన్ చేసిన, ఇంటికి చేసి పోయింది అని చెప్పింది మా భార్య. ఆ మధ్యలోనే వాడు 7-8 గంటలప్పుడు కిడ్నాప్ చేసి తీసుకొని పోయి ఒక 2-4 కిలోమీటర్ల దూరంలో అట్లా చేసి కాల్ చేశారు. పెట్రోల్ ఇది ప్లేవుడ్ అని కొత్తగా పెద్ద నెల్లూరు రోడ్లో పడింది. ఆఫీస్ ఆ పక్క వాళ్ళు ప్లేవుడ్ వల్లే అంబులెన్స్ వాళ్ళు అంబులెన్స్ ఉంటే వేసుకొని వచ్చారు. అది ఏం చెప్పింది అమ్మా నీతో మాట్లాడింది? ఇంకా నాతో ఏం మాట్లాడలే. అంటే ఇప్పుడు బద్దెల నుంచి వచ్చారు కదా, మాట్లాడలే. ఏమన్నా చెప్పింది? ఏం చెప్పలే. అట్లాదేం చెప్పలేము. అంటే దేంతో కాల్చారు అనేది ఏమన్నా చెప్పారా? ఆ చెప్పలే. మీకు సమాచారం ఎలా తెలుస్తుందా? పోలీసులు దారు బద్వేల్ శివారుకు తీసుకెళ్లి బాలికపై పెట్రోల్ పోసి నిప్పండించాడు. దీంతో బాలిక తీవ్రంగా గాయపడింది. ఆమె 80% కాలిన గాయాలతో ఇబ్బంది పడింది. ఇక సమాచారం తెలుసుకున్న స్థానికులు ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స చేసినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ దస్తగిరమ్మ మృతి చెందింది. అయితే నిందితుడు ఓ హోటల్లో వంట మాస్టర్గా పనిచేస్తున్నాడు. నిందితుడు విఘ్నేష్ బాలికకు చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. శుక్రవారం విద్యార్థికి ఫోన్ చేసి కలవాలని అడిగాడు. తనకు కలవకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో బాలిక శనివారం నిందితుడిని కలిసేందుకు ఆటోలో వెళ్ళింది. నిందితుడు విఘ్నేష్ మధ్యలో ఆటో ఎక్కాడు. పీపీకుంటకు వెళ్లి చెక్పోస్ట్ దగ్గర ముళ్లపొదల్లోకి వెళ్లి బాలికపై పెట్రోల్ పోసి నిప్పట్టించి పరారయ్యాడు. తమ బిడ్డ ప్రాణాలు పోవటానికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పేమోన్మది విఘ్నేష్ వల్ల చాలా బాధపడిందని, ఇలాంటి వాళ్లను అస్సలు వదలొద్దని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మధు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ మధు, ఇప్పటికే చూసుకుంటే బాలిక పరిస్థితి విషమంగా ఉండి ఆవిడ చనిపోవడం కూడా మనం చూస్తున్నాం. అయితే విఘ్నేష్ ని అరెస్ట్ చేస్తున్నట్లు ఈరోజు చూపించబోతున్నారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఒకవేళ అరెస్ట్ జారీ చేసిన తర్వాత, కేసు నమోదు చేసిన తర్వాత ఏ సెక్షన్ల కింద ఆ కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది? యా రత్న, కడప జిల్లా బద్దెల్ నియోజకవర్గంలో దారుణ ఘటన చోటు చేస్తుందని తెలుస్తుంది. అయితే శుక్రవారం రోజు ఒక మైనర్ బాలికి సాయంత్రం టైంలో ఒక విఘ్నేష్ అనే వ్యక్తుడు, ఆ విఘ్నేష్ అనే వ్యక్తి ఎవరైతే దత్తగిరమ్మ ఉందో తనకి ఫోన్ చేసి పదే పదే నిన్ను నేను ప్రేమిస్తున్నానని చెప్పే విధంగా అమ్మాయిని టార్చర్ చేసి, ఆ అమ్మాయిని అనేక విధాలుగా వేధింపులకు గురి చేసి, అలాగే శనివారం రోజు ఉదయం 10 గంటల సమయంలో మళ్ళీ మొదలుపెట్టాడు టార్చర్. ఆ మొదలుపెట్టిన సమయంలోనే ఒక ఆటోలోనే ఏది ఈ రోజుతో ఈ కథ పెంచుకోవాలనే ఉద్దేశంతోనే దత్తగిరమ్మ ఎవరైతే విఘ్నేష్ ఉన్నారో, విఘ్నేష్ ఎంతకు వెళ్ళి ఏంటి అనే విషయం కనుక్కునేదానికి ఒక ఆటోలో, ఒక జూనియర్ కాలేజ్, ప్రైవేట్ జూనియర్ కాలేజీ నుండి ఆటోలో ఒక బద్వేల్ నియోజకవర్గ సమీపంలో, బద్వేల్ పట్టణానికి సమీపంలోనే ఉన్న పీపీకుంట సమీపంలో ఓ ఫారెస్ట్ లేకి ఆటోలో ఇద్దరు అయితే వెళ్ళారు. అక్కడ 10 నిమిషాలు గడిపిన తర్వాత
విజ్ఞేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాకపోతే దస్తగిరమ్మ అక్కడే ఉండిపోయింది. ఆ దస్తగిరమ్మ అక్కడే ఉండడంతో ఆ పెట్రోల్ పోసి దస్తగిరమ్మకు నిప్పు పట్టి నిప్పు అంటించడంతో దాదాపు 10 నిమిషాల పాటు దస్తగిరమ్మ శరీరం అయితే కాలిన వైనం అయితే వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కాలడంతో ఈ మంటల బాధ తట్టుకోలేక దస్తగిరమ్మ కేకలు వేస్తూ అరుచుకుంటూ రోడ్డుపైకి రావడంతో దగ్గరలో సమీపంలో ఉన్న ప్లేవుడ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది ఈ దస్తగిరమ్మ అరుపుల్ని గమనించి స్థానికంగా హుటాహుటిన అక్కడికి చేరుకొని ఆ దస్తగిరమ్మ ఒంటి పైన వస్తున్న మంటలను అదుపు చేసే విధంగా ప్రయత్నం చేశారు. అలాగే ఆ క్రమంలోనే పోలీసులు బద్వేలు పోలీసులకు అయితే సమాచారం అందించినట్లయితే తెలుస్తుంది. సమాచారం అందుకున్న బద్వేలు పోలీసులు అయితే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ఎవరైతే బాధిత మహిళ దస్తగిరమ్మ ఉందో దస్తగిరమ్మని ఇమ్మీడియట్ బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినట్టయితే తెలుస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పిమ్మట ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పటికే దస్తగిరమ్మ 80% దగ్గమైనట్లయితే వైద్యులు అయితే పేర్కొన్నట్లయితే తెలుస్తుంది. ఈ సంఘటన తెలుసుకున్న వెనుకమ్మంటే ఈ మెరుగైన చికిత్స కోసం వేరే హాస్పిటల్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో బద్వేలు హాస్పిటల్ నుంచి కడప రిమ్స్ ఆసుపత్రికి అయితే రెఫర్ చేసినట్టయితే తెలుస్తుంది. కడప రిమ్స్ ఆసుపత్రిలో వైద్యం చికిత్స మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్న క్రమంలో రాత్రి 2 గంటల నుండి 3 గంటల సమయంలో దస్తగిరమ్మ మృతి చెందినట్లయితే తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా దస్తగిరమ్మ కుటుంబ సభ్యులు విషాద సాయాలు అలుపుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే మరోవైపు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఈ విషయం పైన సీరియస్ గా తీసుకున్నారు. ఈ సంఘటన ఎలా జరిగింది, ఎవరు చేశారు అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేయాలని చెప్పి జిల్లా పోలీసులకు ఆదేశించారు. అలాగే జిల్లా కలెక్టర్కు ఆదేశించారు. ఈ విషయం జిల్లా పోలీసులు సీరియస్ గా తీసుకున్న వెనుకంబడి దాదాపు 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విజ్ఞేష్ కోసం అయితే విచారణ దాలింపు చర్యలు అయితే మొదలు పెట్టినట్టయితే తెలుస్తుంది. అయితే రాత్రి 10 గంటల సమయంలో విజ్ఞేష్ హోటల్ సమీపంలో ఉన్నట్లయితే పోలీసులకు సమాచారం అందినట్లయితే మనకు సమాచారం అందింది. ఆ క్రమంలోనే విజ్ఞేష్ అదుపులోకి తీసుకున్నట్టయితే ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే ఈ విజ్ఞేష్ని ఈరోజు మీడియా ముందుకు ప్రవేశపెడతారా లేదా అనేది వేచి చూడాల్సి అవసరం ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ మధు.